నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న బింబిసార సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను కూడా తాజాగా విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందిన బింబిసార సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అన్నట్లుగా ట్రైలర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ కు ఉన్న మార్కెట్ నేపథ్యంలో ఈ సినిమాను కనీసం 25 కోట్లకు కూడా థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు అంటూ ఒక వర్గం వారు ప్రచారం చేస్తున్నారు. కానీ బింబిసార యూనిట్ సభ్యులు మాత్రం సినిమాను భారీ మొత్తంకు అమ్మేశాం అంటూ అన్నారు. మార్కెట్ బిజినెస్ విషయం పక్కన పెడితే ప్రస్తుతం రిలీజ్ విషయంలో బింబిసారకు కష్టం ఎదురు కాబోతుంది. 5 తారీఖున ఈ సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. బింబిసార సినిమా విడుదల అవ్వబోతున్న తేదీన కార్తికేయ 2 విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బింబిసార సినిమాతో పాటు ముందు తర్వాత కూడా పలు క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఈ చారిత్రాత్మక సోషియో ఫాంటసీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని కళ్యాణ్ భావిస్తున్నాడట. అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.